వీళ్ళు పెట్టారా లేదంటే ఆయన చేతుల్లో ఉందా ఇప్పుడు? ఎవరు పెట్టలేదు, కాపులు కూడా పెట్టలేదండి. ఎప్పుడు పెడతారు అంటే ఆయన సీఎం క్యాండిడేట్ అంటే పెడతారు. ఆయన సీఎం క్యాండిడేట్ అంటే కాపులు పూర్తిగా పోలరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కనీసం పూర్తిగా 5 ఏళ్ళు కాకపోతే 2 ఏళ్ళు అయినా సరే, 1 ఏడాది అన్నా సరే, ఆయనకి 50-50 సీఎం క్యాండిడేట్గా ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే మొత్తం తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇస్తారు కాపులు 100కి 70-80 మంది. మా వాడికి ఒకసారి ఛాన్స్ వస్తుంది అనేటువంటిది చెప్పుకోవడానికి. ఒకవేళ కనుక 1 ఏడాది అన్న ఇస్తారు అంటే 65-70% మంది అయితే సపోర్ట్ ఉంటారు. ఒకసారన్న వస్తుంది కదా మావాడికి సీఎం గానే. అలా కాకుండా కేవలం పొత్తు మాత్రమే తెలుగుదేశంతో ఉంటుంది అంటే నాకు అర్థమైన రాజకీయం వరకు గ్రౌండ్ లెవెల్లో 40-50% ఉంటారు. 4 లక్షలు వచ్చినాయి కదా, ఈసారి 9 లక్షలు 10 లక్షలు ఓట్లో, అదే 6% కదా, 9-10% వెళ్తారు. ఈ రెండింటిలో ఏది జరిగినా వైసీపీకి ఒక అతిపెద్ద దెబ్బేనా, అంటే అధికారంలోకి రానంత దెబ్బ పడుతుందా, లేదా నార్మల్గా దగ్గరికి వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? అది అధికారం అనేది మనం చెప్పలేము, బట్ సీట్ల పరంగా అయితే కొంత తగ్గుదల ఉంటుంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దగ్గర వరకు, మ్యాజిక్ ఫిగర్కి దీనికి సంబంధం లేదు. ఒకటి వాళ్ళ చేతుల్లో ఉంటే కనుక చంద్రబాబు గెలవాలి కదా, అంతకుముందు కూడా మొన్న కూడా అంతకుముందు ఇచ్చాడు కదా ఆయన, లెక్కనే నారాయణకి ఇచ్చాడు, అందరికి ఇచ్చున్నాడు కదా. అది కాదు కదా, ఆ వర్గం ఫీల్ అవ్వాలి. అంతకుముందు రాజకీయ అవకాశం కోసం తాపత్రయపడేవాడు, ఇప్పుడు రాజకీయ అవకాశాలు అన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళకి. కాపులకి లేని పార్టీ ఏది ఉంది? ఇంకా కమ్మ సామాజిక వర్గం పార్టీగా పేరు పడ్డటువంటి తెలుగుదేశంలో కమ్మ ఎమ్మెల్యేలతో సమానంగా కాపులకు వచ్చినాయి మంత్రి పదవులు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి కంటే ఎక్కువ వచ్చినాయి కాపులకి, ఇంకా ఎక్కువ వచ్చినాయి రెడ్డి కంటే కూడా. అయినా కూడా సంతృప్తి లేదు అంటే, సీఎంఏ కావాలంటే అప్పుడు ఆ స్థాయి ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఆ స్థాయి ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది, అలా కాకపోతే రాజకీయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్పటివరకు ఎన్ని వ్యూహాలు వేసినా నడుస్తుంటుంది. నడుస్తుంటాయి అంతే.